ఈటెల రాజేందర్ ను దోషిగా చూపడం కోసమే అసైన్డ్ భూములపై ప్రభుత్వం విచారణ చేపట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేవరయాంజల్ భూముల్లో కేటీఆర్ మల్లారెడ్డిలు భూములు కొన్నారని ఆరోపించారు. అసైన్డ్ వర్గాలు నిరుపేదలు కావడంతో భూములు నిలబెట్టుకోలేకపోయారని చెప్పారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అన్ని అసైన్డ్ దేవాలయాల భూములపై విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడైతే గతంలో అసైన్ చేయబడ్డ భూములు అన్యక్రాంత కావడం జరిగిందో వాటిని అన్నింటిని కూడా మీరు ఇవాళ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ వాటి పరిశీలించి ఒరిజినల్ పట్టేదారుకు మరి రెజ్యూమ్ చేయవలసిన ఒక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పని నేను గుర్తు చేస్తున్నా. నూతన పట్టేదారు పాస్బుక్ జారీ ప్రక్రియ కంటే ముందున్నటువంటి ఒక రెవెన్యూ రికార్డులను పరిశీలనకు తీసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ దళితులకు బలహీన వర్గాలకు కట్టబెట్టవలసినటువంటి ఒక ఆవశ్యకత బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నదని చెప్పని నేను గుర్తు చేసుకోవాలని చెప్పండి. అందులో ఈటెల రాజేందర్ గారు మరి 1995 కొనుగోలు చేసినా చెప్పంటున్నాయని. సరే, ఆయన ఎప్పుడు కొనుగోలు చేసినా కానీ ఆయన కొనుగోలు చేసినా అని చెప్పని పేర్కొంటుంది 6 ఎకరాలు, దేవాలయ భూములు 1500 ఎకరాలు. ఇవాళ విచారణ 6 ఎకరాల పరిమితం చేస్తుందా, 1500 ఎకరాలపై విచారణ చేస్తుందా? ఇలా మొత్తం దేవరయాంజల్ భూములకు సంబంధించి ఇలా నమస్తే తెలంగాణ ఆఫీస్ కూడా ఏదైతుందో అందులోనే నిర్మాణం చేపట్టబడడం జరిగిందని చెప్పని పేర్కొనడం జరిగింది. ఇలా స్వయంగా కేటీఆర్ గారు కూడా మరి అందులో ఓ కొనుగోలుదారుడు పేర్కొనడం జరుగుతుందని చెప్పంటున్నా. మంత్రి మల్లారెడ్డి గారి యొక్క బీనామీలు కూడా అందులో కొనుగోలుదారులు ఉన్నట్టు పేర్కొనడం జరుగుతుందని చెప్పంటున్నా. ఇలా మొత్తం ఈ దేవరయాంజల్ భూముల్లో ఏదైతుందో కబ్జాదారులందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అసోసియేటెడ్ విత్ తెలుగు టీఆర్ఎస్ పార్టీ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అసోసియేటెడ్ విత్ టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ మొత్తం దేవరయాంజల్ భూములకు సంబంధించినటువంటి 1500 ఎకరాలు వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడమే కాకుండా ఇలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎక్కడెక్కడైతే ఎండోమెంట్ ల్యాండ్స్ అన్యాక్రాంతం కావడం జరిగింది అనేటువంటి ఒక ఆరోపణ భావన ఉన్నదో అవన్నింటినీ కూడా నిర్ణీత కాల పరిమితితో కాల వ్యవధిలో విచారణ జరిపించి ఆ భూములన్నింటినీ పరిరక్షించాల్సి